బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ ఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ, బాపట్ల జమ్మలపాలెం ఫ్లైఓవర్ వద్ద గంజాయి అమ్ముతున్న అత్తమరు ప్రేమ్ కుమార్ 34 సంవత్సరాలు, ఇట్టా దుర్గా 40 సంవత్సరాలు అనే ఇద్దరు వ్యక్తులను పట్టణ సీఏ బి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణ ఎస్ఐలు వెంకటప్రసాద్ మహమ్మద్ రఫీ అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలియజేశారు. నిందితుల వద్ద నుండి 650 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని డిఎస్పీ తెలియజేశారు. ఈ సందర్భంగా బాపట్ల డిఎస్పీ ఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ, మా టౌన్ సీఏ గారికి రాబడిన సమాచారం మేరకు మన పెదనందిపాడు రైల్వే బ్రిడ్జ్ కింద, అండర్ బ్రిడ్జ్ కింద, ఫ్లైఓవర్ కింద గంజాయి అమ్ముతున్న సమాచారం మేరకు ఇమీడియట్గా ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో రైడ్ చేసి ఆ ఇద్దరు వ్యక్తుల్ని కస్టడీ తీసుకొని వాళ్ళ దగ్గర దాదాపు 500 గ్రాములు, 670 గ్రాములు గంజాయి పట్టుకోవడం జరిగింది. ఆ విచారణలో తేలింది ఏమిటంటే, వీళ్ళిద్దరూ ఇంతకుముందు కూడా ఒక వాళ్ళ పేర్లు వచ్చేసి అత్తమూరి ప్రేమ కుమార్, ఇట్టా దుర్గారావు. ఇట్టా దుర్గారావు అనే అతను కూడా 2014లో కూడా ఈ గంజాయి కేసు ఒకటి ఉంది. వాళ్ళ అమ్మ, వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మేవాళ్ళు. ఇది దీని తర్వాత వీడు ప్రేమ కుమార్ వీళ్ళిద్దరు కలిసి విశాఖపట్నం చింతపల్లి ఏరియాకి కేజీ 4,000 రూపాయల లెక్కన తీసుకొచ్చి ఇక్కడ 10 గ్రామ్స్ లెక్కన ప్యాకెట్లు అమ్మి ఇక్కడ కుర్రోళ్ళకి, ముఖ్యంగా కాలేజీ కుర్రోళ్ళకి, ఆటో రిక్షా పుల్లర్స్కి, ఆటో వాళ్ళకి వీళ్ళకి లోకల్గా సేల్ చేసి ఈ ఎక్కువగా యువతని అట్రాక్ట్ చేసి వాళ్ళకి అమ్మటం, దాని మీద లాభంతో వీళ్ళు జీవనం గడుపుతున్నారు. ఈ విధంగా మనకి ఎక్కువగా బాపట్ల మన విద్యా కేంద్రంగా ఉంది, స్టూడెంట్స్ ఎక్కువగా ఈ విధంగా అట్రాక్ట్ అయ్యి ఈ గంజాయి కొత్త మందికి అలవాటు పడి ఒకళ్ళు ఒకళ్ళు అలా పెరుగుతున్నారు. దాని మీద నిఘా పెట్టి ఈరోజు మా సీఏ గారు, అలాగే ఇద్దరు ఎస్ఐలు వీళ్ళందరూ కలిసి రాబడిన సమాచారం మేరకు ఇద్దరిని, ప్రేమ కుమార్, దుర్గారావు ఇద్దరిని కస్టడీకి తీసుకొని వారి వద్ద ఉన్న 650 గ్రాములు గంజాయి పట్టుకోవడం జరిగింది. వీళ్ళని ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి రేపు కోర్టుకు పెడుతున్నాం. అలాగే వీళ్ళ యొక్క టెక్నికల్ డేటాతోటి వీళ్ళు ఎక్కడెక్కడ ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి, ఎక్కడ వీళ్ళకి సోర్స్ అయింది అనేది మొత్తం తీసి, ఈ ఎవరైతే అక్కడ సోర్స్, వీళ్ళకి ఎక్కడి నుంచి గంజాయి వస్తుంది, ఎవరికి అమ్ముతున్నారు మొత్తం డేటా తీసి, దీని మీద కూడా మన ఒక ర్యాలీ లాగా కూడా, యాంటీ డ్రగ్స్ ర్యాలీ కూడా త్వరలో మేము ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే కేసు పెట్టడమే కాదు, కొంచెం యువతలో ఈ చెడు నడత నడుస్తున్నారు, మత్తు పదార్థాలకి అలవాటు పడుతున్నారు. దానివలన వాళ్ళకి వాళ్ళ కెరీర్ దెబ్బతింటమే కాకుండా లైఫ్, ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. దీనివలన యువత చెడు నడత, యువత ఆరోగ్యం చెడిపోతుంది. కాబట్టి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో దీని మీద ఒక ర్యాలీ ఒకటి కండక్ట్ చేసి ఎడ్యుకేట్ చేద్దామని కాలేజీ, అన్ని కాలేజెస్లో కూడా మేము మీటింగ్ పెట్టదలుచుకున్నాం. ఈ ఇదేదైనా కూడా పబ్లిక్ సహకారం ఉండాలి. మీడియా ద్వారా అందరినీ అడుగుతున్నాం, ఇలాంటి ఏమన్నా ఇల్లీగల్ అసాంఘిక కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ మత్తు పదార్థాలు అమ్మేవాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే తెలియజేసి మాకు పోలీసు సహకరించి ఇలాంటి కార్యక్రమాలు, ఇల్లీగల్ కార్యక్రమాలు కంట్రోల్ చేయడానికి ప్రజల సహకారం కూడా మేము కోరుతున్నాం మీ ద్వారా. ఎప్పటి నుంచో నిఘా పెట్టడం కొంచెం లేట్ అయినా కూడా వెంటనే ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ఇంకా కొంతమంది ఉన్నారని తెలిసింది. దాని మీద ఇన్స్పెక్టర్ ఎస్ఐలు అందరూ బాగా పనిచేసి వాళ్ళని కూడా, వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి, ఇలాంటి ప్రివెంట్ చేయాలని చెప్పి వాళ్ళని, వాళ్ళకి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కేసును పట్టుకోవడంలో ప్రతిభ చూపిన మా టౌన్ సి అశోక్ కుమార్, ఎస్ఐస్ ప్రసాద్, రఫీ వాళ్ళని కూడా అభినందిస్తున్నాం. వీళ్ళకి రివార్డ్స్ కూడా ఇప్పించడానికి ఎస్పీ గారు ఒప్పుకున్నారు కాబట్టి వీళ్ళని, ఎందుకంటే బాగా పనిచేసిన వాళ్ళని మోటివేట్ చేయాలి కాబట్టి రివార్డ్స్ కూడా ఇప్పిస్తున్నాం. థ్యాంక్ యూ.